ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పార్టీలకు అతీతంగా అందరూ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పంటలు బాగా పండాలా, కరువు నుంచి మేము బయటపడి మా రైతులంతా బాగుండాలని చెప్పని అమ్మవారిని వేడుకుంటారు ఆడపడుతులు. అదే విధంగా ఈ రోజు మేము ఇంద్రకరణ్ రెడ్డి గారు మేము పట్టవస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని కోరుకుంటాం. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా క్రీడాకారిణి సింధు అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మెడల్ గెలిస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, నా కోరిక తీర్చిన అమ్మవారికి నేను రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. అలాగే మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా బంగారు బోనం ఎత్తుకున్నారు. జోగిని శ్యామల కూడా తనదైన నృత్యాలతో అందరినీ అలరించింది. తెలంగాణ వచ్చిన కొత్తల్లో లాల్ దర్వాజా గుడిని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు అభివృద్ధి చేయలేదని విహెచ్ అన్నారు. ప్రస్తుతం పండగలని కూడా రాజకీయ పార్టీలు హైజాక్ చేస్తున్నాయని, అలా చేయవద్దని విహెచ్ సూచించారు. అమ్మవారు సీఎంకి మంచి బుద్ధి ప్రసాదించి ఆలయం అభివృద్ధి చేసేలా చూడాలని ఆయన కోరారు. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల క్రితం ఇలా పులి కట్టిస్తాను, మహంకాళి టెంపుల్ పెద్ద ఎత్తున మంచి పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చిండు. ఎండోమెంట్ మినిస్టర్ వస్తున్నాడు, ఆయన ఎంబడి నాయని నరసింహారెడ్డి వస్తున్నాడు, అదేవిధంగా మా చారి గారు కూడా వస్తున్నారు, వేణుగోపాలాచారి. వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మాటలు చెప్పడం కాదురా వాళ్ళు, గుడి కట్టి ఇప్పుడు రాను బతుకమ్మ పండుగ, బోనాల పండుగ ఆనవాయితీ ఏంటండి? తెలంగాణ కల్చర్ కానీ కొన్ని రాజకీయ పార్టీలు పండుగలను కూడా హైజాక్ చేసేస్తున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కిక్కిరిసింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలంతా బోనాల పండుగలో పాల్గొన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.